ప్రముఖ గాయకుడు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ మృతితో బీఆర్ఎస్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు. పలువురు నేతలు హైదరాబాద్ గుర్రంగూడలోని ఇంటికి వెళ్లి సాయి చంద్ మృతదేహానికి నివాళులర్పిస్తున్నారు. అందులో భాగంగా సాయి చంద్ మృతదేహానికి సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాయి చంద్తో ఉన్న సాన్నిహిత్యాన్ని వారు గుర్తు చేసుకున్నారు. మా అందరికీ ఆప్తుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ అధ్యక్షుడు సాయి చంద్ గారు ఈరోజు ఉదయం లేవగానే వారు మరణించినారన్న వార్త వినగానే అందరి గుండెలు కూడా పిండేసినట్టు అయింది. అందరికీ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో శోకంలో మునిగిపోయిన పరిస్థితి. అందరూ కూడా సాయి చంద్ గాత్రం వినని, సాయి చంద్ గొంతు వినని, సాయి చంద్ పాట వినని వాళ్ళు ఎవరైనా లేరు అంటే అతిశయోక్తి కాదు. అట్లాంటి తమ్ముడు ఈరోజు లేడు అంటే నిజంగా మా అందరికీ కూడా ఇది తీరని లోటు, ఇది అందరికీ కూడా తీవ్రమైన విఘాతం. అకాల మరణం, గుండెపోటుతో చనిపోవడం, అది కూడా హైదరాబాద్లో ఉంటే బతికేవాడేమో, అక్కడ తన గ్రామానికి, స్వగ్రామానికి పోయి అక్కడ వ్యవసాయ క్షేత్రంలో చనిపోయాడని చెప్తా ఉన్నారు. ఆ కుటుంబాన్ని చూస్తుంటే నిజంగా కూడా వారిని ఎంత ఓదార్చినా, వారికి ఎన్ని రకాలుగా చెప్పినా సర్ది చెప్పే పరిస్థితి మా ఎవరికీ లేదు. సాయి చంద్ మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయి చంద్ ఇంటికి వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ను పట్టుకుని సాయి చంద్ తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో సాయి చంద్ తండ్రిని కేసీఆర్ ఓదార్చారు. చిన్న వయసులోనే సాయి చంద్ మరణం తనను తీవ్రంగా కలిచివేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజం గొప్ప గాయకుణ్ణి, కళాకారుణ్ణి కోల్పోయిందంటూ కొనియాడారు. అటు ఉదయం సాయి చంద్ మృతదేహానికి హరీష్ రావు, కేటీఆర్ నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సాయి చంద్ మృతదేహాన్ని చూసి హరీష్, కేటీఆర్ కంటతడి పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలంటూ సూచించారు. సాయి చంద్ కుటుంబానికి అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు. సాయి చంద్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారని, తన గానంతో ఎంతో మందిలో ఉద్యమ ఆకాంక్షను రగిలించారంటూ గుర్తు చేశారు. మృతి చెందడం నాకెంతో బాధ వేసింది. ఆయన పాటల ద్వారా ప్రజలను ఉత్తేజితులను చేసి నా గెలుపుకే కాకుండా ఉద్యమానికి కూడా ఊపిరి పోసినటువంటి గొప్ప కళాకారుడు, గొప్ప వ్యక్తి. అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇది తీరని లోటు. ఆయన అంటే చాలా ఇంకా ఎదిగేది ఉండేది, ఆయన భవిష్యత్తు ఉండే, కానీ అతి చిన్న వయసులో ఆయన కోల్పోవడం మనందరికి కూడా బాధాకరం. ఆయనకు ఆత్మశాంతి కలగాలని, వాళ్ళ యొక్క కుటుంబానికి నా యొక్క సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాను. సాయి చంద్ గారు పార్టీ తరఫు నుంచి పార్టీ అధ్యక్షుడిగా నా అత్యంత ప్రియమైనటువంటి తెలంగాణ పరిపాలించే నాయకుల్లారా, సాయి చంద్ ఆత్మశాంతించాలంటే ఆ గ్రాస్ రూట్లోకి వెళ్ళి పాట పాడుతున్నటువంటి కళాకారుల దగ్గరికి వెళ్ళండి. మీకు ఇచ్చే ప్రోగ్రాం ఇప్పుడు అదే. నేను యు గో టు దెమ్. ఏ కళాకారులు అయితే సాయి చంద్ లెక్క విప్లవ పాటు నుండి, వాళ్ళ తండ్రి విప్లవ రచయిత అయ్యి న్యూ డెమోక్రసీలో పాటు చేసి ఇక్కడ అమర్చింతపల్లికి వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్తారు, అక్కడ నుండి ఆ పాట విప్లవ పాట, అభ్యుదయ పాట అయి, తెలంగాణ పాట అయి ఈరోజు ఇంత చిన్న వయసులోనే చని. సాయి చంద్ గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. బట్ తన పాట వింటే ఎక్కడ ఉన్నా ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు కావచ్చు, టీవీల ద్వారా, మాధ్యమాల ద్వారా చూసిన వాళ్ళు కావచ్చు, టీవీ ముందుకెళ్ళి జరిగేవాళ్ళు కాదు, లేకపోతే మీటింగ్లో ఉంటే మీటింగ్ నుంచి జరిగేవాళ్ళు కాదు. బట్ ఈ మధ్యకాలంలోనే ఎదుగుతున్నటువంటి ధర్మిల మరి హఠాత్తుగా ఈ విధంగా జరగడం, అది అతి చిన్న వయసులో, అది చెప్పడానికి వినడానికి కూడా అందరికీ ఇబ్బంది వేసే పరిస్థితి. ఎందుకు ఏ సాయి చంద్ లేడు అని అంటే అది నమ్మశక్యం లేని విధంగా ఉంది. బట్ భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలి. రెండోది, భౌతికంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ తన పాట శాశ్వతంగా ఉంటుంది ప్రజల గుండెల్లో. తమ్ముడు సాయి చంద్ గారు మరణ
గో టు దెమ్